రేవంత్ రెడ్డిపై మరి సిస్దర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కల్లోలానికి కారణం ఠాగూర్ రేవంతే అని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు బాలేదంటున్న మరి సిస్దర్ రెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నేత మరి సిస్దర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి మీరు పార్టీ వ్యవహారం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారు, కొంత పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది, ఏం చెప్తారు? పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని చెప్పి ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం చాలా దురదృష్టకరంగా, రోజు రోజుకి దురదృష్టకరంగా మారుతుంది. ఈ మధ్యకాలంలో సరే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అంతకుముందు మేము చెప్పాం, పార్టీలో ఉన్నటువంటి వారిని మీకు వారికి అవకాశం ఇవ్వండి, విధేయులుగా ఉన్నటువంటి అవకాశం ఇవ్వండి అంటే దాన్ని అధిష్టానం పట్టించుకోకుండా సరే రేవంత్ రెడ్డి గారిని పెట్టింది. సరే ఎవరిని పెట్టినా పార్టీ నడిస్తే సంతోషమే, పార్టీ గెలిచే దిశలో పోతే సంతోషమే, పార్టీ ప్రజల విశ్వాసం పొందే దిశగా పనిచేస్తే సంతోషమే. కానీ ఆ విధంగా కనబడడం లేదు. 10 మాసాలుగా కొంతమంది సీనియర్ నాయకులను కలిసి 3 సంవత్సరాలుగా ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు మేము పార్టీ విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకొస్తాం. మాణిక్యం ట్యాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్గా వ్యవహారం చేస్తున్నారు, అది దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. నేను ఆయన చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, నేనేగా చాలామంది ఫీల్ అవుతున్నారు. మీ అసంతృప్తి ఠాగూర్ పైన, రేవంత్ రెడ్డి పైన, అధిష్టానం పైన, రాహుల్ గాంధీ పైన? ఇప్పుడు జరుగుతుండేటువంటి విషయాలు ఇవి. దీనికి ఎవరెవరు బాధ్యులు, ఎవరెవరు దీనికి కారణం అనేది చూడాలి. అంటే రాహుల్ గాంధీ గారు కూడా ఉండేవారు ఉండండి, పోయేవారు ఉంటే పొండి అని చెప్పి చెప్పడం, తర్వాత ఎంత సీనియర్ అయినా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా యాక్షన్ తీసుకుంటామనేటువంటి మాట, నేను ఆయనను బ్లేమ్ చేయడం లేదు. కానీ ఇక్కడి నుంచి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆ విధంగా ఉంది. ఒక సీనియర్ నాయకులు అంటే చెప్తున్నాను, ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చే పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ఒక సీనియర్ నాయకులు మాణిక్యం ట్యాగూర్ గారు అన్నారంట, మీరు నియోజకవర్గానికి పోవడం లేదంట. ఆ నియోజకవర్గానికి రెగ్యులర్గా వెళ్ళే నాయకుల్లో ఒకరు, ఆయన పోవడం లేదంట. అంటే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇది ఎక్కడ, దీనికి ప్యారలల్గా నడిచేటువంటి ఆఫీస్లో, గాంధీ భవన్కు ప్యారలల్గా ఉండేటువంటి ఆఫీస్లో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఎక్కడ ఉంది ఆఫీస్? అది అందరికీ తెలిసిందే, అది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. వాళ్ళు ఏది చెప్తే అదే, ఇక్కడ ఏదనుకుంటే అది అధిష్టానం చెప్తారు, అధిష్టానాన్ని తప్పుతో పట్టిస్తున్నారు. ఇది ఎక్కడ పోతుందో నాకు అర్థం కావడం. కీలక ప్రకటన మరి శశిధర్ రెడ్డి చేయబోతున్నాడు, అందుకే మీడియా ఎదుట ఈ విధంగా పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారనే ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు మీరు? నేను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదిగా, ఒక నాయకుడిగా, మేమంతా హోంగార్డులని ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎన్ని సంవత్సరాలున్నా హోంగార్డ్ హోంగార్డ్గానే ఉంటాడు. ఈయన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఐపీఎస్ వచ్చి 3 ఏళ్లలో వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చునే దాంట్లో హోంగార్డ్ కూర్చోవాలనే ఆలోచన చేయడం అది ఎవరు ఒప్పుకోరు అనేటువంటి, అంటే అంటే ఇంత కించపరిచేటువంటి విధంగా పెడితే అది అది సహనం అందరికీ. చాలామంది ఎంతో అసహనంగా ఉన్నారు, ఎంతో కోపంగా ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు, అది దురదృష్టకరమైనటువంటి. ఇది మొత్తానికైతే మరి శశిధర్ రెడ్డి తన పార్టీలో జరుగుతున్న అసంతృప్తి అయితే కొంత వెలగెక్కుతూ ఉన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ కొంతమంది సీనియర్లకు సంబంధించి, సీనియర్లు అయినా జూనియర్లు అయినా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరికలు, కానీ రేవంత్ రెడ్డి హోంగార్డ్తో పోల్చడం కానీ ఈ అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే కొంత అవమానకరంగా సీనియర్ల పైన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా మరి శశిధర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కమల సంక్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.